అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక రుచికరమైన బలమైన షేక్ చెప్పబోతున్నాను. అది సోకు నట్ ఎనర్జీ షేక్. మామూలుగా మీ అందరికీ సపోటా షేకులు, బనానా షేకులు, ఫ్రూట్ షేకులు, ఐస్ క్రీమ్ షేకులు ఇట్లాంటివన్నీ బాగా అలవాటు, ఎంజాయ్ చేశారు ఇంతకాలం. కానీ అన్నీ ఆరోగ్య గురించి కాస్త మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైన నట్ షేక్ ఒకటి తెలియచేస్తాను. ఇలాంటి దాన్ని మీరు తయారు చేసుకుని త్రాగొచ్చు, పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇవ్వచ్చు. ఎలా చేయొచ్చు ఇది? కొబ్బరి పాలు తీయండి. మామూలుగా దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయలు ఉంటాయి కదా, అలాంటివి కొట్టి తురుమేసుకుని, లేదా తురుమే సదుపాయం, లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మిక్సీ వేసేసి అంటే నీళ్ళన్నీ పోసి బాగా తిప్పాలి. 4-5 నిమిషాలు మెత్తగా నలగాలి కొబ్బరి. పెద్ద ముక్కలు వేస్తే త్వరగా నలగదు కాబట్టి తురుము కానీ చిన్న ముక్కలు కానీ తిప్పితే బాగా నలుగుతుంది అన్నమాట. బాగా మెత్తగా నీళ్లు పోసి నలిగిన తర్వాత మామూలుగా నీళ్లు పోస్తాం కదా, కొబ్బరిలో కూడా వాటర్ ఉంటుంది, పాలు కూడా బాగా వస్తాయి, ఈ నీళ్ళకి కలుస్తాయి. ప్యూర్ కొబ్బరి పాలు ఫిల్టర్ చేసేసి ఆ పిప్పు తీసేస్తాం. ఈ కొబ్బరి పాలు తీసుకుని దీన్ని మామూలుగా పచ్చిగానే తాగొచ్చు, ఎందుకంటే కొబ్బరి పాలు కొంచెం నల్లపేడు కట్టకుండా తెల్లపేడు ఉండి కొంచెం ఊపినప్పుడు నీళ్ళు ఎక్కువ మోగుతాయే, అలాంటి కొబ్బరి తీసుకోండి. అసలు ఫ్రెష్ కొబ్బరి పాలతో చాలా బాగుంటుంది. కొబ్బరి కాస్త ఎండిపోయి నల్లగా పేడు కట్టుందనుకోండి, అలాంటప్పుడు కొంచెం వెగటు వాసన వచ్చినప్పుడు కొంతమంది కొద్దిగా వేడి చేస్తే ఆ వాసన పోతుందంటే అట్ట చేసుకోవచ్చు, కానీ వాల్యూస్ కొంచెం తగ్గుతాయి. ఫ్రెష్ లేత కొబ్బరి పాలు అట్ట తీస్తే మాత్రం అసలు ఏమీ వేడెక్కర్లేదు, ఇట్లాంటి పాలు తీసుకుంటారు. దీనికి షేక్ తయారు చేయడానికి సోకు నట్ షేక్ అంటున్నాం కదా, ఏం వాడచ్చు అంటే టేస్ట్ బాగా ఉండే పప్పులు 3, నట్స్ బాదం, పిస్తా, జీడిపప్పు. ఈ 3 మనం ఒక 7-8 అవర్స్ నానపెట్టాలి ఈ షేక్ తయారు చేసుకోవాలంటే ముందు. అలా నానిన ఈ 3 పప్పుల్ని బాదం పప్పుకు తొక్క తీసేసేయండి, పిస్తా పప్పుకు తొక్క తీసేసేయండి. బయట మార్కెట్లో మీరు పిస్తా పప్పులు కొనేటప్పుడు సాల్టెడ్ పిస్తాలు ఉంటాయి, అవి కొనకండి, బాగా ఉప్పు వేస్తారు వాటిలో. అలాంటి వద్దు, సాల్ట్ లేకుండా ఉండే పిస్తా పప్పులు కూడా అమ్ముతారు, అలాంటివి తెచ్చుకోండి. తొక్క తీసేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తొక్క టేస్ట్ కాస్త వగరగా ఉంటాయి కాబట్టి బాదం పిస్తా అది తీసేసుకుంటే చక్కగా బాగుంటాయి, కలర్ఫుల్గా పాలు మంచిగా ఉంటాయి అన్నమాట. జీడిపప్పు పెట్టు నానపెట్టేస్తాం. ఈ 3 నానపెట్టిన తర్వాత ఇందులో కొన్నిటిని మాత్రం మీరు ఏం చేయాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇన్ని పప్పులు నానపెట్టారండి, ఇన్నిట్లో సగం పప్పులు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ముక్కలుగా చిన్న చిన్నగా. మిగతా సగాన్ని ఏం చేస్తారు, మిక్సీ వేసి తిప్పి ముద్దలాగా పేస్ట్లాగా చేయండి మెత్తగా, అది ఇట్లో కలిపేసేయండి. ఈ ముక్కలు కూడా కలిపేసేయండి. ఎందుకు ముక్కలు అన్నామంటే ఆ షేక్ తాగేటప్పుడు మీకు పంటికి ఆ ముక్క నములుతో తాగేసరికి చాలా బాగుంటుంది. దీనికి ఒక రీజన్ ఉంది, అది కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు ముక్కలు ఎందుకు వేయమన్నాను. ఈ బాదము, పిస్తా, జీడిపప్పు పేస్ట్ మనకి కొబ్బరి పాలల్లో కలిపేస్తాం, ఈ ముక్కలో కలుపుతాం. దీనికి మీరు తేనె వెయ్యండి. ఇక మన తేనె వేస్తే ఇక కెమికల్ వాసన ఉండదు కాబట్టి మీకు చాలా బాగుంటుంది. తేనె వేసేసుకోండి. దీనికి కొంచెం యాలకులు 1-2 పొడి చేసేసి ఆ యాలకు పొడి కలపండి, కమ్మగా ఉంటుంది. దీనికి మధ్య మధ్యలో లడ్డుల్లో వేసే కిస్మిస్లు ఉంటాయి, చిన్న వెరైటీ సీడ్లెస్వి, అలాంటివి కొన్ని కలపండి అందులో. దీన్ని మీరు అట్లా మిక్సీ వేసేసుకున్నారు అంటే, మామూలుగా మిక్సీ కలిపేశారు కాబట్టి పాలు, ఈ ముక్కలు కూడా మిక్స్ చేశారు, ఇవన్నీ కలిపేసుకుని చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ముక్కలు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని మీరు ముక్కలు నములుతూ ఉంటారు, నమిలేసరికి స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. నమలటం ద్వారా లాలాజలం వస్తుంది, లాలాజలం ఎక్కువ వస్తే టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. లిక్విడ్ లాగా మొత్తం ఈ పప్పులు 3 మిక్సీ వేసేసి పాలలాగా వచ్చేసరికి దాన్ని కలిపేశారు అనుకోండి, మీరు తాగేస్తారు. తాగేయటంలో ఏమవుతుందంటే నమిలే ప్రక్రియ ఉండదు కదా, త్వరగా వెళ్ళిపోతుంది. నమిలే ప్రక్రియ ఉన్నప్పుడు ఎక్కువసేపు పడుతుంది, టేస్ట్ నమిలినప్పుడు ఎక్కువ తెలుస్తుంది త్రాగినప్పుడు కంటే కూడా.
అందుకని మధ్య మధ్యలో ముక్కలు తగులుతుంటే మీరు బాదం పాలు ఎట్లాంటి చూడండి, అందులో జీడిపప్పు ముక్కలు బాదం ముక్కలు కొద్ది కొద్దిగా వేస్తుంటారు. అలా కంటే ఇలా ముక్కలుగా మనం చేసేసుకున్నప్పుడు మాత్రం ఆ నమలట వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రకంగా మీరు షేక్ చేసుకుని ఎప్పుడు ఉపయోగించవచ్చు. దీనివల్ల ఏంటంటే హాని కలిగించేది ఏమీ లేదు. ఇక అన్నీ అతి బలమైనవి నాలుగు కలిసాయి ఇక్కడ. ఎంత బలం అంటే నేను ఒకసారి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఉండే శక్తి 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము 444 క్యాలరీలు, 100 గ్రాముల జీడిపప్పు 596 క్యాలరీలు, 100 గ్రాముల పిస్తాపప్పు 626 క్యాలరీలు, 100 గ్రాముల జీడిపప్పు 655 క్యాలరీలు, నాలుగు కలిసాయి. తేనె వేసాం, తీపికి సరిపడా మీరు వేసుకుంటారు. 100 గ్రాముల తేనె 317 క్యాలరీలు. అంటే ఈ 5 కలిసాయి. ఇప్పుడు అతి బలమైన 5 కలిసాయి. అందుకని ఊరికే ఒక గ్లాసుడు 300 ml కనుక తాగామంటే మీకు ఎంత ఎక్కువ శక్తితో ఇందులో. ఎందుకని ఇంకోటి ఏమీ మీరు ఆహారంగా తీసుకోకుండా ఇట్లాంటి షేక్ ఒక గ్లాసుడు కనుక 300 ml అట పెద్ద జ్యూస్ గ్లాసులు ఉంటాయి కదా జగ్గు లాంటి, అలాంటి దాంట్లో పోసి ఇట్లాంటి వాటిని కనుక మీరు ఒక ఆహారంగా తీసుకుంటే ఇక ఆ పూట ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట. పిల్లలు కొంతమంది ప్రొద్దునే టిఫిన్ తినడానికి కుదరదు, సమయం వాళ్ళకు ఉండదు. కానీ మంచి బలంగా ఉండాలి, ఉడికిని పెట్టకూడదు. కాలేజీలో స్కూల్లో కూడా వాళ్ళ మైండ్ షార్ప్గా ఉండాలి, మత్తు రాకూడదు. ఇలాంటివి అనుకోండి, పొయ్యి మీద వేడి చేయలేదు కదా. ఇలాంటివి చేసి ఒక గ్లాసుడు కనుక త్రాగించి పంపితే ఎగ్జామ్స్ అప్పుడు కానీ, కొంచెం టైం ఎక్కువ లేనప్పుడు కానీ, ఏదైనా కోచింగ్లకు వెళ్ళేటప్పుడు కానీ నములుతూ గంట సేపు కూర్చోవాలంటే కుదరదు కదా. అలాంటప్పుడు ఇట్లా షేక్ ఇచ్చేసి పంపొచ్చు అన్నమాట. అలాగే బాగా ఆటలాడే పిల్లలకి ఒక 3 ఆహారాలు తీసుకునేటప్పుడు ఒక ఆహారంగా ఈ షేక్ వాడుకోవచ్చు అన్నమాట ఇలాంటి వాటిని. అలాగే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు కానీ, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ బాగా వెళ్ళేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇట్లాంటి ఆహారాన్ని ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అట్లాగే మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్కువ ఎనర్జీ కావాలి, వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు. ఇక వెయిట్ ఎక్కువ ఉన్నవారు, కాస్త మరి కొవ్వు కరగాలి బరువు తగ్గాలనుకునే వారు, ఇట్లాంటి వాటిని ఎక్కువ క్యాలరీస్ కాబట్టి ఎప్పుడన్నా ఒక మీల్గా తీసుకుంటే భోజనం మానేసి మధ్యాహ్నం ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు. మీరు అట్లా రోజుకు 2 సార్లు తినమంటా కదా వెయిట్ తగ్గాల్సిన వాళ్ళు, ఒక ఆహారం ఎప్పుడన్నా స్పెషల్గా తీసుకోండి కానీ డైలీ వద్దు. ఇట్లాంటి ఎనర్జీ ఎక్కువ కావాల్సిన వాళ్ళకి, ఏజ్లో ఉన్న పిల్లలకి, బరువు తక్కువ ఉన్న వారికి, కండ పట్టాల్సిన వాళ్ళకి, ఈ జిమ్ ఎక్సర్సైజ్లు ఆటలాడే వారికి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఇది ఇదంతా కూడా 0 కొలెస్ట్రాల్. మీరు బయట షాప్స్కి వెళ్ళి షేకులు కొన్ని తాగుతుంటారే, అందులో ఇంకా కొలెస్ట్రాల్కి సంబంధించిన ఏమైనా కొన్ని క్రీములను అవనివనన్నీ కలుపుతారు, మీకు పాలు కలుపుతారు. మరి పాలల్లో కొంతన్నా కొలెస్ట్రాల్ వస్తుంది, క్రీములో కొంతన్నా కొలెస్ట్రాల్ వస్తుంది, కానీ ఇందులో అన్నీ 0 కొలెస్ట్రాలే. ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి వెళతాయి, హీట్ చేయలేదు, అందుకని న్యాచురల్గా అన్నిటితో కలిసి ఉంటాయి కాబట్టి పోషకాలతో ఈజీగా డైజెషన్ అవుతాయి. మంచి ప్రాణం ఉన్న ఆహారాలు ఇవి. అంచేత ఇలాంటి మంచి మంచి ఆహారాలు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ రుచికరంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.